వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులైరి. చిన్న మాట ప్రార్థించండి. ప్రేమగల తండ్రి, చదవబడిన లేఖన భాగం మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మాతో మా అందరితో ఈ లేఖన భాగం ద్వారా మీరు మాట్లాడండి. మా జీవితానికి అవసరమైన సందేశాన్ని మా కొరకు విరిచి వడ్డించండి. యేసయ్య పరిశుద్ధి మాట్లాడుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ చదవబడుతున్న లేఖన భాగం మనందరికీ చాలా సుపరిచితమైనటువంటి లేఖన భాగం. యూదయ దేశపు రాజైనటువంటి హేరోదు దినములలో జరిగినటువంటి ఒక సంఘటన అక్కడ రాయబడి ఉంది. జకరియా ఎలిజబెతు అనేటువంటి ఒక దంపతులు ఉన్నారు. బైబిల్ ఏం చెప్తుందంటే వీళ్ళు వృద్ధ దంపతులు అని చెప్తూ ఉంది. అంటే వీళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులేరి అని చెప్పింది. మరొక విషయం కూడా మనం గమనించినట్లయితే వీళ్ళకి పిల్లలు లేరు అనేటువంటి విషయాన్ని కూడా చెప్తూ ఉంది. జకరియా చాలా నమ్మకమైనటువంటి యాజకుడు. జకరియా దేవుని సన్నిధిలో యథార్థమైనటువంటి పరిచర్య చేస్తున్నటువంటి ఒక మంచి సేవకుడు. అయినప్పటికీ కూడా వాళ్ళ జీవితంలో వాళ్ళకు ఒక లోటు అనేటువంటిది ఉంది. అయితే వాళ్ళు బహుకాలం గడిచిన వృద్ధులు కాబట్టి వాళ్ళకు ఉన్నటువంటి అవసరత, వాళ్ళకి ఏదైతే లోటు ఉందో అది తీరేటువంటి అవకాశం ఎంత మాత్రమో లేదన్నమాట. అయినప్పటికీ కూడా వాళ్ళు దేవుని యొక్క పరిచర్యలో యాజక ధర్మాన్ని కొనసాగించుకుంటూ తమ యొక్క బాధ్యతను నెరవేర్చుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చదువుకున్నాం. ఈ వచన భాగాన్ని మొదట్లోనే ఒక మాట రాయబడింది, యూదా దేశపు రాజైన హేరోదు దినములలో అని ఉందన్నమాట. అంటే యూదాయ దేశపు రాజైనటువంటి హేరోదు దినములలో జరిగినటువంటి సంఘటన ఇక్కడ మనకి ప్రస్ఫుటంగా కనబడతా ఉంది. పాత్రబంధన చరిత్ర అంతా మనం పరిశీలించినట్లయితే దేవుడు ఆయా ప్రవక్తల ద్వారా ప్రజలకు ఇవ్వాల్సినటువంటి సందేశాన్ని ఇచ్చేవారు. చాలాసార్లు ప్రజలు తమ యొక్క మార్గులను తప్పిపోయి దేవునికి విరోధులైనప్పుడు ప్రవక్తల ద్వారా వాళ్ళని సరిచేస్తూ వచ్చేవారు. అలాగే చాలా కాలం గడిచింది. చివరికి యేసు ప్రభు పుట్టడానికంటే ముందుగా ప్రపంచం యొక్క పరిస్థితులన్నీ కూడా అస్తవ్యస్తమైపోయినటువంటి దినాలన్నమాట అవి. పాత్ర బంధంలో చివరి గ్రంథం మలాఖీ గ్రంథం, కొత్త నిబంధన ప్రారంభ గ్రంథం మత్తయి సువార్త. ఈ మలాఖీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్యలో దాదాపుగా 400 సంవత్సరాలు గడిచిందన్నమాట. ఈ 400 సంవత్సరాలు కూడా దేవుని వాక్కు ప్రజలకు ప్రత్యక్షం కాలేదు. 400 సంవత్సరాల పాటు దేవుని వాక్కు ప్రజలకు ప్రత్యక్షం కాలేదు, దైవ ప్రత్యక్షత కలగలేదు. అలాంటి పరిస్థితుల్లో ప్రపంచమంతటిని కూడా రోమా సామ్రాజ్యం తన గుప్పిట్లో పెట్టుకుంది. ఈ రోమీలకు విధేయుడిగా ఉన్నటువంటి హేరోదు యూదా దేశానికి అధిపతిగా ఉన్నాడు. అతడు యూదా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. యూదా దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నప్పుడు ఈ హేరోదు యెరూషలేము దేవాలయాన్ని కూడా ఇంచుమించు కబ్జా చేశాడు. అతని కుటుంబం దేవాలయంలో కుటుంబ పాలన కొనసాగిస్తూ ఉంది. దైవ కార్యాలన్నీ కూడా ఆగిపోయాయి. క్రైస్తవ్యాన్ని లేదంటే యెహోవా దేవుణ్ణి ఆరాధించడం చాలామంది ప్రజలు మానేశారు. దేవభక్తి లేదు కాబట్టి జనులు కట్టులేక తిరుగుతూ ఉన్నారు. దేవుని భయం కొద్దిగా లేదు. అనేక మంది విశ్వాసులు అక్కడక్కడ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కూడా మెస్సయ్య వస్తాడు, మా జీవితాలు మారుస్తాడు అని ఎదురు చూస్తూ కొంతమంది గతించిపోతూనే ఉన్నారు. ఇలాంటి సమయంలో చాలా మందిరానికి ఇబ్బందులు ఎదురవ్వాయి, యాజకులకు ఇబ్బందులు ఎదురవ్వాయి, విశ్వాసైనటువంటి వారికి ఇబ్బందులు ఎదురవ్వాయి. ఎవరైనా దేవుని మార్గాన్ని అనుసరించాలి అనుకుంటే వాళ్ళ జీవితం కొనసాగడం, వాళ్ళ యొక్క బ్రతుకు గడవడం చాలా కష్టంగా మారిపోయింది అన్నమాట. అంటే ఒక క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రపంచం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆ దినాల్లో యూదయ అనేటువంటి దేశాన్ని హేరోదు అనేటువంటి రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ రాజు కూడా చాలా క్రూరుడు. దేవుని మందిరాన్ని, దేవుని యాజకులను హింస పెట్టేటువంటి, లోపరుచుకునేటువంటి, భయపెట్టేటువంటి తత్వం కలిగినటువంటి వాడు.
ఇలాంటి సమయంలో ఒక కుటుంబం దేవుని యొక్క సేవలో నమ్మకంగా కొనసాగిపోతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుదాక. భక్తిహీనత రాజ్యం మేలుతున్నటువంటి పరిస్థితుల్లో ఒక కుటుంబం భక్తిని కొనసాగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుదాక. దైవ ప్రత్యక్షత లేదు, దేవుడు మాట్లాడటం మానేశారు. ఈ 400 సంవత్సరాల కాలాన్ని నిశ్శబ్ద కాలం అని అంటారు, లేదంటే ఇంటర్ టెస్టిమోనియల్ పీరియడ్ అని అంటాం. అంటే రెండు నిబంధనలకి మధ్య ఉన్న కాలం, పాత నిబంధనకి కొత్త నిబంధనకి మధ్య ఉన్న కాలం. యేసు ప్రభు రావడానికి కొద్ది నెలల ముందు జరిగినటువంటి సంఘటన మనం చదువుకునేటువంటిది. యేసు ప్రభు వారి భూమి మీదకి రావడానికి కొద్ది నెలలు ముందుగా జరిగినటువంటి ఒక సంఘటన మనం చదువుకున్నాం, ఒక సన్నివేశాన్ని మనం చదువుకున్నాం. ప్రభు యొక్క రాకడ తథ్యం, ఆయన దేవుని గొర్రెపిల్లగా పాపులకు రక్షకుడిగా పశుపాలుడుగా ఈ భూమి మీద అవతరించబోతూ ఉన్నారు. ఈ భూమి మీదకి ఆయన, ఈ భూమి మీద ఆయన చరణం జరగబోతూ ఉంది. ఆయన మార్గాన్ని సిద్ధపరచడానికి, ఇదిగో ప్రభు వస్తున్నాడు, మీరు ఏ మెస్సీ కొరకైతే ఎదురు చూస్తారో ఆ మెస్సీ వస్తున్నాడు అని ప్రకటించడానికి ఇప్పుడు ఒక వ్యక్తి కావాలి. వ్యక్తి కావాలంటే ఆ వ్యక్తిని ఈ జకర్యా కుటుంబంలో నుండి పుట్టించడానికి దేవుడు ఒక అద్భుతమైన ప్రణాళికను రచించాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు. వాస్తవానికి ఆమె గర్భం దాల్చే పరిస్థితిలో లేదు. జకర్యా ఎలిజబెతులు నిండు వృద్ధులు అన్నమాట. అయితే దేవుడు వాళ్ళ యొక్క భక్తి జీవితాన్ని చూశాడు, వాళ్ళ యొక్క యథార్థతను చూశాడు, వాళ్ళ అవసరత ఏంటో గుర్తించాడు. అన్ని అవకాశాలు అణిగిపోయాయి, లేదంటే ఆరిపోయాయి, అన్ని దారులు మూయబడ్డాయి. ఇంకా పిల్లలు పుట్టడానికి ఏమాత్రం ఏ కోసానో కొంచెం కూడా అనుకూలమైన పరిస్థితులు లేవు అని వాళ్ళ ఒక నిశ్చయతకు వచ్చేసిన తర్వాత, వాళ్ళు తమకు ఏదో అవసరం ఉంది అనే విషయం పూర్తిగా మర్చిపోయిన తర్వాత వాళ్ళ అవసరతను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగుదాక. జకర్యా అనంటే యెహోవా జ్ఞాపకం చేసుకునుట అని అర్థం. యెహోవా జ్ఞాపకం చేసుకును అని అర్థం. ఎలిజబెతు అనంటే దేవుడే నా ప్రమాణం, దేవుడే నా విశ్వాస ప్రమాణం అని అర్థం. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అనంటే దేవుడు మరచిపోయి ఆ తర్వాత జ్ఞాపకం చేసుకుంటాడు అని కాదు. ఇక్కడ దీని అర్థం ఏంటంటే, సరిగా దీన్ని ట్రాన్స్లేట్ చేస్తే కనుక, దేవుడి జ్ఞాపకములో నిత్యము ఉండడం అన్నమాట. ఉదాహరణకు దేవన్ రాజయ్య గారు నాకు చాలా కాలం తర్వాత ఫోన్ చేస్తారు అనుకోండి. అప్పుడు నేను అయ్యగారు నన్ను మర్చిపోయినట్టున్నారు మీరు అని అన్నాను అనుకోండి. అప్పుడైనా లేదండి, మీరు ఎప్పుడు మా జ్ఞాపకాల్లో ఉంటారు అన్నారు అనుకోండి. దీని అర్థం ఏంటంటే మేము ఎప్పటికీ మనం మర్చిపోము, మీరు ఎప్పుడు మా జ్ఞాపకాల్లో ఉన్నారు అని అర్థం. దేవుడు కూడా ఇదే. దేవుడు జ్ఞాపకం చేసుకోవడం అంటే దేవుడికి మనమేంటో, మన అవసరం ఏంటో ఎప్పటికీ ఆయన జ్ఞాపకంలో ఉంటుంది. అంటే మనుషులు పలానా వ్యక్తి ఉండేవాడండి అని మనం జ్ఞాపకం చేసుకుంటాం కదా, ఆ జ్ఞాపకం చేసుకోవడం కాదు. మనం దేవుని జ్ఞాపకాల్లో నిత్యము ఉంటాం. జకర్యా అంటే అర్థం అదే, దేవుడు జ్ఞాపకాల్లో నిత్యము ఉండడం అనమాట. యెహోవా జ్ఞాపకం చేసుకుంటా, మరచిపోయి జ్ఞాపకం చేసుకోవడం కాదు, దేవుని జ్ఞాపకాల్లో నిత్యము ఉండేవాడు అని అర్థం. దేవుని జ్ఞాపకాల్లో నిత్యము ఉండేటువంటి జకర్యా జీవితంలో కూడా ఒక లోటు ఏర్పడింది, ఒక లోటు ఏర్పడింది. అయినప్పటికీ కూడా అతడు తన సేవను ఆపలేదు, తనకు బాధ్యతను ఆపలేదు, తనకి విశ్వాస ప్రమాణాన్ని నుండి కోల్పోలేదు. ఎందుకంటే ఇంత సేవ చేస్తున్నారు, పిల్లలు లేరు, ఏమి లేరు, ఆయన పరిస్థితులు బాగాలేదు. ఏ రోజు రాజు చాలా హింస పెడతా ఉన్నాడు, క్రూరంగా మాట్లాడుతూ ఉన్నాడు, లేకపోతే చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఇలాంటి సందర్భంలో ఈ సేవ కొనసాగించడం అవసరం అనే అనేక మంది ఆయనతో సలహా ఇచ్చుంటారు మానుకోమని. కానీ ఆయన ఏమాత్రం మానుకోలేదు. ఆయన ఎందుకు మానుకోలేదంటే దానికి గల కొన్ని కారణాలు ఉన్నాయి. చాలామంది సేవకులైనటువంటి వాళ్ళు సేవను దేవుడు మాట్లాడడం లేదు, పరిస్థితులు చూస్తే అనుకూలంగా లేవు, ఎందుకు వచ్చిన కూడా అని సేవ మానుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ రోజుల్లో చాలామంది మందిరానికి పోనటువంటి వాళ్ళు ఉన్నారు. చాలామంది యాజక ధర్మాన్ని చేయాల్సినటువంటి యాజకులు కూడా మౌనంగా ఉండిపోయినటువంటి పరిస్థితుల్లో జకర్యా మాత్రం తన సేవను కొనసాగిస్తూ ఉన్నాడు. ఇతడు అక్కడ బైబిల్ ఏం చెప్పిందంటే అబియా తరగతిలో ఉన్న జకర్యా అని కూడా అక్కడ మనకి కనబడుతుంది.
అభియ తరగతి అంటే ఆ 8వ తరగతి అని బైబిల్ లేఖనం సెలవిస్తూ ఉంది. చూడండి, మొదటి దినవృత్తాంతాల గ్రంథంలో ఒక రిఫరెన్స్ చూపిస్తాను. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయం నుంచి మనం గమనించినట్లయితే, దావీదు బ్రతుకున్నటువంటి కాలంలో సొలొమోను మందిరాన్ని కట్టిన తర్వాత దావీదు వృద్ధాప్యం వచ్చేసింది. వృద్ధాప్యం వచ్చేసినప్పుడు దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి లేదా దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని చేయడానికి దేవుని మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ధూపార్తిని అర్పించడానికి 24 తరగతులకు సంబంధించినటువంటి యాజకుల్ని దావీదు నియమించాడట. అక్కడ 7 నుంచి మనం చదివితే చూడండి, 7వది 8వది అబియాకు, 9వది యోవాషుకును, ఇలాగ చదువుకుంటూ వస్తే 8వది అబియాకు అని వచ్చింది. అలా 24 తరగతులు ఉంటాయి. అంటే యాజకులందరినీ కూడా 24 గ్రూపులు చేశాడు దావీదు. యాజకులైనటువంటి వారందరినీ కూడా 24 గ్రూపులుగా చేశాడు దావీదు కాలంలోనే. ఏ యాజకులైనా సరే ఈ 24 గ్రూపుల్లో ఏదో ఒక గ్రూపుకి చెంది ఉంటారన్నమాట. 24 గ్రూపుల్లో ఒక్కొక్క గ్రూపు 2 వారాలు దేవుని యొక్క పరిచర్య చేయాలి. అంటే 24 తరగతుల వారు కూడా వారానికి ఒకరు చొప్పున యాజక ధర్మం జరిగించేస్తూ ఉంటారు. అలా 24 వారాలు పూర్తయిపోతాయి. మరలా మొదటికి వస్తుంది, మరలా 24 వారాలు వాళ్ళు యాజక ధర్మం జరిగిస్తారు. అలాగా సంవత్సరానికి ఒక్కొక్క తరగతి 2 వారాల చొప్పున దేవుని మందిరంలో పరిచర్య చేస్తారు, దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని జరిగిస్తారు. యూదులకు సంవత్సరానికి 51 వారాలు ఉంటాయటండి. 2 వారాలు ఉంటాయండి, 51 వారాలు. ఈ 24 మంది యాజకులు కూడా తమ పరిచర్య ధర్మాన్ని జరిగించుకుంటూ పోతే 48 వారాల్లో పూర్తయిపోతాయి. మిగిలినటువంటి మూడు వారాలు కూడా వాళ్ళకి పండగ దినాలు అన్నమాట. పండగ దినాలు, పస్కా పండుగ, అలాగే గుడారాల పండుగ, తర్వాత కోతకాల పండుగ, ఇలా బైబిల్లో చాలా పండుగలు ఉన్నాయి. వాళ్ళ పండగ ఆచరించేటువంటి సమయంలో యాజకులందరూ కలిసి దేవుని మందిరంలో యాజక ధర్మాన్ని జరిపిస్తారు. యాజకులందరూ కలిసి ఆ పరిచర్యలో పాల్పొందుతారు. మిగిలిన వారాల్లో మాత్రం ఏ తరగతికి చెందినటువంటి వారు ఆ తరగతి చెందినటువంటి వ్యక్తులు వచ్చి సేవ జరిగిస్తూ ఉంటారు. అబియా తరగతికి చెందినటువంటి వాడు జకర్యా. అయితే జకర్యా నిండు వృద్ధుడని కూడా బైబిల్ చెప్తూ ఉంది. నిండు వృద్ధుడైనప్పటికీ కూడా తన యొక్క యాజక ధర్మాన్ని జరిగించడం మానలేదు. ఇందాక నేను మాట చెప్పాను, చాలామంది యాజక ధర్మాన్ని విడిచిపెట్టేసి యాజక ధర్మాన్ని చేయకుండా వాళ్ళు భక్తి జీవితంలో నుంచి వెనక్కిపోయారు. భక్తి జీవితం చేసి 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 ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. యాజక ధర్మాన్ని చేసి ఆగిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని సేవించి 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 ఏవో రకరకాలైన కారణాల చేత ఆగిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ జకర్యా మాత్రం కొనసాగిపోతూ ఉన్నాడు. ఎందుకు ఆగిపోయిన వారు ఉన్నారు అన్నానంటే, సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో కనుక మనం చూసినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట కనబడతా ఉంది. అసలు యాజకుడు అనేటువంటి వ్యక్తికి వయస్సు కూడా మా దేవుడి యొక్క గ్రంథం నిర్ణయించింది. దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా యాజకుని యొక్క వయస్సు కూడా నిర్ణయించినట్టు మనం చూస్తాం. 8వ అధ్యాయం సంఖ్యాకాండం 24వ వచనం ఎవరైనా 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయము కలిగిన ప్రతివాడును ప్రత్యక్షపు గుడారం యొక్క సేవలో పనిచేయటకు రావాలను. చూడండి, 25 ఏండ్లు మొదలుకొని పై ప్రాయం కలిగినటువంటి వాళ్ళందరూ కూడా ప్రత్యక్షపు గుడారం యొక్క పరిచర్యలో సేవలో పాలు పొందడానికి రావాలి. యాజకులుగా ఉండాల్సినటువంటి వాళ్ళ యొక్క వయసు అది. తర్వాత అయితే 50 ఏండ్ల వయసు పొందిన పిమ్మట వారు ఆ పని మాని కోరకుండవలెను. చూడండి, 25 ఏండ్లు నిండిన తర్వాత యాజక వృత్తిని చేపట్టాలి. 50 ఏండ్లు వచ్చేసరికి, 50 ఏండ్లు నిండిన తర్వాత ఆ పని మానుకోవాలి. అంటే 25 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి మధ్యలోటువంటి వాళ్ళు చురుకుగా ఉంటారు, బలంగా ఉంటారు, స్థిరంగా నిలబడగలుగుతారు, ధైర్యంగా ఉంటారు.
వీళ్ళ దేవునికి ఇష్టమైనటువంటి వాళ్ళుగా దేవుడు వాళ్ళని యాజక ధర్మం కోసం ఏర్పాటు చేసుకున్నారు.